వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదన్నారు. 4 సంవత్సరాల్లో రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని ఆయన విమర్శించారు. విశాఖలో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచడం పక్కన పెడితే సమయానికి జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో సాక్షాత్తు అంగీకరించి హామీ ఇచ్చి అమరావతి రాజధాని అని చెప్పని, ఆ తర్వాత మళ్ళీ దాన్ని 3 క్యాపిటల్స్ మార్చేసి కనీసం ఆ క్యాపిటల్ కూడా ఏమి చేయకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదంటే ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. ప్రతి ప్రభుత్వ భూమి కూడా చివరికి ఎంఆర్ఓ ఆఫీస్తో సహా అన్నీ కూడా తనఖాలు పెట్టి దాని మీద అప్పులు తీసుకొని ఈరోజు ఆయన బటన్ నొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. విధ్వంసంతో స్టార్ట్ అయింది. ఏదైతే ఒక ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన సాగైందో అదే పరిపాలన కొనసాగుతుంది తప్ప ఎక్కడా కూడా ఒక నిర్మాణం కానీ ఒక అభివృద్ధి కానీ ఒక ఇది జరగకుండా కేవలం విధ్వంసకరమైన పరిపాలన ఈ రాష్ట్రంలో.